భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత. నరేంద్ర మోడీ గారు 2వ సారి ప్రధానమంత్రి అయిన శుభ సందర్భంగా జగిత్యాల పట్టణ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు నియోజక సభ్యులతో ఇలా స్వీట్ పంపిణీ జరగడం జరిగినది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఛాయ అమ్మే వ్యక్తి 2వ సారి ప్రధానమంత్రి అవ్వడం దేశానికి ఎంతో శ్రేయస్కరం. అదే రకంగా వారసత్వ రాజకీయాలకు మరియు మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఒక సామాన్యుడు ఒక తెలంగాణ ముద్దు బిడ్డ కిషన్ రెడ్డి గారు సహాయ మంత్రిగా కేంద్ర సహాయ మంత్రిగా నియమించడం చాలా గొప్ప విషయం. తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుంది, దీనికి ఆర్థికంగా కూడా తోడ్పాటు జరుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తా. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అత్యధిక సీట్లు పార్లమెంట్లో గెలుచుకొని 2వసారి మన దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే దేశంలో ఎటువంటి మతతత్వ రాజకీయాలకు కానీ వారసత్వ రాజకీయాలకు కానీ దేశాన్ని ఒక సామాన్యుడు పరిపాలించే విధంగా, సామాన్యుడికి అందుబాటు పరిపాలన ఉండే విధంగా చేసినటువంటి గౌరవనీయులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క యువకులు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క యువకులు జగిత్యాల పట్టణంలో వార్డు కౌన్సిల్లో పోటీ చేసి మున్సిపల్ కైవసం చేసుకునే విధంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఇవరికి పిలిపిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో నిన్న కేంద్ర ప్రభుత్వం 2వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు ఏవైతే చేపట్టిండో అది శుభ పరిణామంగా ప్రపంచ దేశాల్లో పూట మనకు ఏదైతే నూతన అధ్యయనము నిన్న మొదలైంది దానికి అనుకూలంగానే ఇవాళ పండ్ల పంపిణీ స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుందని చెప్పని ఎక్కడ కూడా కల్లుబుల్లి మాటలు చెప్పకుండా మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరించినట్టయితే మనకు రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి గారికి కూడా మనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ప్రాధాన్యత కూడా గుర్తించి మనకు ఇవ్వడం జరిగింది. మన ఓట్ల శాతాన్ని మనం ఎంతో పెంచుకోగలిగినట్టయితే మనకు అదేవిధంగా మనకు మంత్రి పదవులు కూడా తీసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. నిన్నగమనం ఒకటి జరిగింది, జగిత్యాల కూడా శాసనసభ్యులు మన గౌరవ శాసనసభ్యులు ఒక మాట చెప్పిండు, మేము ఇక్కడ రాజీనామా చేస్తున్నాం కవిత గారితో పోటీ చేయిస్తున్నామని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరం, ఎందుకంటే వాళ్లకు ప్రజల్లో కూడా విశ్వసనీయత లేదు, ప్రజల పైన నమ్మకం లేకనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పడ చేసినటువంటి ఏదైతే ఎంపీ స్థానం ఉందో అది చావుదెబ్బ తినడం జరిగింది. మీకు నిజంగా ఇట్ట ప్రజానీకం మీద నమ్మకం ఉన్నట్టయితే, ప్రజలు మీ వెంట ఉన్నారని చెప్పి అనుకున్నట్టయితే మీరు ఆ మాటకు కట్టుబడి రాజీనామా చేయవలసిందే, ఖచ్చితంగా కవితని ఇక్కడ నిలిచేవాల్సింది, నిల్చుండవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనతా పార్టీకి ఎలాంటి ఆదరణ ఉందో మరోసారి పరీక్షించుకోవడానికి జగిత్యాల పట్టణ శాఖ డిమాండ్ చేస్తూ ఉందని చెప్పని ఈ విధంగా మేము 2వసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రమాణం నిన్న చేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారికి కూడా కేంద్ర సహాయ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలో 20% ఓట్లు పెంచుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మరి ముందుకోతూ మరి భారతీయ జనతా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈరోజు దేశం ఒకటే ఆలోచించింది, దేశంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నట్టయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలంటే మరి ఎంపీ సీట్లు ఏవైతే 4 గెలుచుకున్నాయో మరి వారికి కూడా రేపు బాధ్యత ఇచ్చినట్టయితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మరి రాష్ట్ర సహాయ మంత్రిగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా జగిత్యాల శాఖ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మరి ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నారు,
బీజేపీ ప్రత్యామ్నాయం లేదు, 113 ఎమ్మెల్యే సీట్లు వేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి మేము కాంగ్రెస్కు ఒకటే సవాల్ విడుతున్నాం, ఎక్కడన్నా భారతదేశంలో మీ కనిపిస్తున్న ఆయన సీట్లు మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. మతతత్వ పార్టీ ఇప్పటికైనా జీవన్ రెడ్డి గారు ఈ మత రాజకీయాలు మానుకోండి, మీరు మత రాజకీయాలని ఎప్పుడైతే మీరు మొదలు పెడుతుండో మిమ్మల్ని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏం చేసిండో అందరికీ తెలుసు. మరే మొన్న ఎమ్మెల్సీగా ఏదో చూడి చూడక నీకు ఓట్లు వేసి గెలిచినందుకు మరి ఆగుతలేవు, మరి నీకు సిద్ధశుద్ధి ఉన్నట్టయితే నువ్వు పక్క ఒకటే పక్క ఉండి మాట్లాడు. ఇక్కడ మతతత్వ రాజకీయాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎప్పటికున్నా నువ్వు రాజకీయ భవిష్యత్తు ఉండదు. అదేవిధంగా మరి సంజీవ్ కుమార్ గారు కూడా మరి హుజూర్నగర్ నుండి ఎంపీ కవిత గారు పోటీ చేస్తా అన్నారు, అక్కడ కాదు మరి ఇక్కడ వేసినట్టయితే మరి బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మరి 5 ఏళ్ళు నీకు ఓటేసి గెలిపిస్తే ఇదా రాజకీయం అంటే ఎవరికి ఇస్తున్నావు? కుటుంబ రాజకీయం ఆ పాలన ఇక్కడ ఇప్పుడే అందరూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్కు ఓటేసి గెలిపించినావు వారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కనుక మళ్ళీ గిట్టా పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకోవాలని జగిత్యాల ప్రజానీకం ముందుగా ఎదురు చూస్తుంది. మీరు అన్న మాటకు కట్టుబడి ఉన్నట్టయితే జీవన్ రెడ్డి గారిని మతతత్వ రాజకీయం చేసే జీవన్ రెడ్డిని ఇక్కడ ఆచితూచి మాట్లాడే సంజీవ్ కుమార్ గారిని ఏ విధంగా అయితే మట్టు పెట్టాలని జగిత్యాల ప్రజానీకం చూస్తుంది కనుక భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపి చూపిస్తాం, ఈ హిందువుల సత్త ఏందో చూపిస్తాం, మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు పూయకుండా వీరిద్దరికి సమాధానం చెప్పాలని జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు తరపున కోరు.